తింటే జీవితం మెరుగుపడుతుందనుకుని అందరూ ఆహారాన్ని తింటున్నారు. కానీ ఊరికే పొట్ట నింపుకోవడానికి తప్ప దీనివల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఆహారంలో తగినంత ఐరన్, విటమిన్ ఏ, సి, డి, బి6, బి12, ఫోలేట్ ఇవన్నీ లేనట్లయితే మీరు రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 1930ల్లో ఒక నారింజ పండు నుంచి వచ్చేది ఇవాళ 8 నారింజలు తింటే కానీ రాదు. సరే, అయితే నేను ఎక్కువ మందుబిళ్ళలు వేసుకుంటాను అంటే జీవితం అలా పనిచేయదు. ఈ మహమ్మారి మన మీద ఎందుకని అంత చెడు ప్రభావాన్ని కలిగిస్తున్నదంటే వైద్యపరమైన లోపాలున్నాయి. వాటి జోలికి నేను పోవట్లేదు. ఒక కారణం ఏమిటంటే మన మట్టిలో పోషకాలు చాలా తక్కువగా ఉండటమే. ఎంత తక్కువ అంటే, నేను అమెరికా పరిస్థితి గురించి మాత్రమే చెప్తున్నా. అమెరికాలో భూసారం తగ్గిపోవడం వల్ల విటమిన్ ఏ 21% పడిపోయింది. పండ్లు, కూరగాయలు, ఇంకా మీరు తినే ఇతర వాటిలో విటమిన్ సి 30% డ్రాప్ ఇన్ విటమిన్ సి, ఐరన్ 37%, 27% కాల్షియం పడిపోయాయి. మీరు ఇవాళ ఏవైతే ఆరోగ్యానికి ఎంతో మంచివి అనుకుంటున్నారో సలాడ్ల లాంటివి, పాలకూర, మీకు ఎంతో ఇష్టమైన ఆకుకూర, తోటకూర, ఇంకా టమాటాలు, సలాడ్లలో సాధారణంగా వాడే ఇతర పదార్థాల్లో పోషకాలు ఎలా ఉన్నాయంటే 20వ శతాబ్దపు తొలినాళ్లతో పోల్చి చూస్తే ఇవాళ అవి కేవలం 10% మాత్రమే ఉన్నాయి. అప్పటితో పోలిస్తే 90% పడిపోయాయి. కాబట్టి మీరు అధిక భాగం ఒట్టి నీరు మాత్రమే తాగుతున్నారు. సో యువర్ లార్జ్లీ ఈజ్ ఈటింగ్ వాటర్ సాక్స్. వాటిల్లో పోషకాలే లేకుండా పోయాయి. అదే పోషకాలు అప్పట్లోలాగా ఉండి ఉంటే ఈ వైరస్ను ఎదుర్కొనే సామర్థ్యం 100% కాదు, కానీ మరోలా ఉండుండేది. మన రోగనిరోధక శక్తి పనితీరు గొప్పగా ఉండి దీనికి ఇంత భయపడాల్సి వచ్చేది కాదు. ఇంతమంది చనిపోవలసిన అవసరం లేదు. ఇప్పటికే 60 లక్షల మంది పైగా చనిపోయారు. కేవలం అమెరికాలోనే దాదాపు 9 లక్షల మరణాలు నమోదయ్యాయి. జస్ట్ యునైటెడ్ స్టేట్స్ అలోన్ ఈస్ నియరింగ్ 900,000 నంబర్ ఆఫ్ డెత్స్. పోషకాల మీద జరిగిన అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే, ప్రపంచవ్యాప్తంగా ఆహారంలో పోషక విలువలు దారుణంగా పడిపోయాయని నొక్కి వక్కాణిస్తున్నాయి. మనం తినే ఆహారం పోషణ ఇస్తోందనుకుని తింటున్నాం, కానీ వాటిలో ఏమీ లేవు. నేనిక్కడ అసలు రసాయనిక ఎరువులు, పురుగుల మందులు, కలుపు సంహారిక మందుల ప్రస్తావన కూడా తేవట్లేదు. అవి పూర్తిగా ఆహారాన్ని విషంగా మారుస్తున్నాయి. అవునా? ఆహారంలో పోషకాల క్షీణత గురించి మాట్లాడుతున్నా. ఇదే పెద్ద విషాదం. తింటే జీవితం మెరుగుపడుతుందనుకుని అందరూ ఆహారాన్ని తింటున్నారు, కానీ ఊరికే పొట్ట నింపుకోవడానికి తప్ప దీనివల్ల పెద్ద ప్రయోజనం లేదు. మనం మహమ్మారులకు భయపడటానికి ఇది కూడా ఒక కారణం. ప్రపంచంలోని గొప్ప వైరాలజిస్టులు ఏం చెప్తున్నారంటే, ఈ మహమ్మారి చివరిది కాకపోవచ్చు అని. ఎందుకంటే కరోనా స్వభావం, ప్రాథమిక నిర్మాణం ఎలా ఉంటాయంటే, ఇప్పటికే 2-3 రకాలు వచ్చాయి. ప్రస్తుతం మిస్టర్ ఒమిక్రాన్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఇది మగవాడి పేరులా ఉంది. సో దే ఆర్ సెయింగ్, ప్రాథమిక నిర్మాణంలో చిన్న చిన్న మార్పులు చేసుకుని ఇంకా ఎక్కువ తీవ్రంగా వ్యాపించేవి, ఇంకా ఎక్కువ సామర్థ్యం గల వైరస్లు రావచ్చని వారు చెప్తున్నారు. ఏ క్షణంలోనైనా అవి ఇలా మారే సామర్థ్యం వాటికెంతో ఉంది. ఇది తెలిసే ప్రతి ప్రభుత్వం, ప్రతి శాస్త్రవేత్త భయాందోళనలకు గురవుతున్నారు. ప్రతి పౌరుడు కూడా అలానే భావిస్తూ ఉండొచ్చు. కానీ వీటన్నింటినీ ఎదుర్కోవడంలో మట్టి ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. మనం తినే ఆహారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మనం తీసుకునే ఆహారంలో తగినంత విటమిన్ ఏ, సి, డి, బి6, బి12, ఇంకా ఐరన్, ఫోలేట్ ఇవన్నీ లేనట్లయితే మీరు శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుందనేది మనకు బాగా తెలిసిన వాస్తవమే. ప్రస్తుతం ఇదే అందరినీ కలిచివేస్తోంది. కారణం, 90% మంది అమెరికన్లలో విటమిన్ ఈ లోపం ఉండడం వల్ల
జనాభా పరంగా చూస్తే ఎక్కువ సంఖ్యలో మరణాలు ఈ దేశంలోనే నమోదయ్యాయి. 35 కోట్ల మందిలో దాదాపు 10 లక్షల మంది చనిపోయారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. దిస్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. భారతదేశం, కొన్ని ఇతర దేశాల్లో అయితే జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. మీకున్న ఖాళీ ప్రదేశాలను బట్టి చూస్తే మీరెంతో పదిలంగా ఉండి ఉండాలి. కానీ సరి అయిన మోతాదులో పోషకాలు లేకపోవడం, బాధ్యతారహితంగా ప్రవర్తించడం వల్లే ఎంతో మూల్యాన్ని చెల్లించుకున్నాం. ఈ దిశలో మిగతా వాళ్ళు వెళ్లకుండా మనం చూసుకోవాలి. కాబట్టి మట్టి ఎంతో కీలక పాత్ర వహిస్తుంది. 43% మందిలో విటమిన్ ఏ లోపం ఉంది. ఇది తగినంత లేకుంటే శ్లేష్మ పొరలో ఉన్న చర్మం యొక్క సమగ్రత కోల్పోవడం జరుగుతుంది. మనకొచ్చే శ్వాసకోశ వ్యాధులు మరింత తీవ్రతరమయ్యేందుకు ఇది కూడా ఓ కారణం అవుతుంది. మనం ఇది అర్థం చేసుకోవాలి. కోవిడ్ ప్రధానంగా శ్వాసకోశ నాళానికి సంబంధించిన వ్యాధి. అదే తర్వాత ఎంతో సంక్లిష్టంగా మారచ్చు. 39% అమెరికన్లలో విటమిన్ సి లోపం ఉంది. యాంటీబాడీల ఉత్పత్తిలో విటమిన్ సి ఎంతో కీలకం. సరే, అయితే నేను ఎక్కువ మందుబిళ్ళలు వేసుకుంటాను అంటే జీవితం అలా పనిచేయదు. అవి ఆహారంలో ఉండాలి. యువర్ విటమిన్ సి, ఓకే, ఐ విల్ టేక్ మోర్ పిల్స్. ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ లైక్ దట్. ద ఫుడ్ షుడ్ హావ్ ఇట్. దే ఆర్ సేయింగ్, అధ్యయనాల ప్రకారం 1930లో ఒక్క నారింజ పండు నుంచి వచ్చేది ఇవాళ 8 నారింజలు తింటే గానీ రావట్లేదట. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఒకే రోజు 8 నారింజలు తిన్నారా? మీరు తిన్నారా? సరే, అతనికి నారింజ తోట ఉండి ఉంటుంది. ఓకే, రోజుకి 8 నారింజలు తినడం చాలామందికి వీలు కాదు. ఒక నారింజ తింటే వచ్చేది ఈవేళ, అందుకు 8 తినాలి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని చూస్తే మట్టి క్షీణత అందరికీ పెను ప్రమాదంలా మారనుంది. నేను యుఎస్ నుంచి వచ్చిన WFP డైరెక్టర్తో మాట్లాడుతూ ఉంటే అతను ఆఫ్రికాలో తిండి లేక పస్తులుంటున్న జనాలకి ఆహార పంపిణీ కోసం గత ఏడాది మేము $900 కోట్ల ఖర్చు చేశాం. ఈ ఏడాది మా బడ్జెట్ కనీసం 300 నుంచి 600 కోట్ల పెంచాల్సి ఉంటుంది, లేకపోతే ఇది చేయలేం. కారణం ఏమిటంటే ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో బీభత్సంగా కరువులు రాబోతున్నట్లు తెలుస్తోంది. అందరూ ఇది ఆఫ్రికా లేదా ఆసియాల్లో మాత్రమే జరుగుతుందనుకుంటున్నారు. దురదృష్టవశాత్తు అది నిజం కాదు. 20-35 నాటికి చికాగో, ఇల్లినాయి ప్రాంతాల్లో తీవ్రమైన కరువులు రావచ్చు. ఎందుకంటే అక్కడ మట్టి నాణ్యత ఎంత ఘోరంగా దెబ్బతిందంటే కరువు సులువుగా వచ్చేస్తుంది అని అన్నాడు. ఓ, అయితే మేము ఆహారాన్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి రవాణా చేసుకుంటాం. లేదు, ఆహార కొరత ఉన్నప్పుడు ఏ ట్రక్కు కూడా దాని గమ్యాన్ని చేరుకోలేదు. ప్రజలు దారిలోనే దాన్ని కొల్లగొట్టుకుని వెళ్ళిపోతారు. అవునా కదా? నారింజ పండ్లు తినేవాళ్ళు చెప్పండి, ఫ్లోరిడా నారింజల్ని కెనడాకి రవాణా చేయనిస్తారా? మీరేమో రోజుకి 8 నారింజలు తింటున్నారు. దారిలోనే మీరు దాన్ని ఆపేస్తారు. సంక్షోభం గురించి చెప్తున్నా. మట్టి ఇలానే క్షీణిస్తూ పోతే 20-45 నాటికి ప్రపంచమంతటా భయంకరమైన అంతర్యుద్ధాలు జరుగుతాయని చెప్తున్నారు. ప్రజలు సకాలంలో స్పందించకపోతే, చేయాల్సిన పనులు చేయకపోతే మన ముందున్న ఒకే ఒక్క దారి ఏమిటంటే జన్యు మార్పిడి పంటల వైపు విపరీతంగా మళ్లడమే అని చెప్తున్నారు. అందరూ వాటికి వ్యతిరేకంగా మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. కానీ అదేవో 20-25 ఏళ్ల పాటు మనల్ని గట్టెక్కించేందుకు వారధిలా నిలుస్తుంది. అయితే దాని తర్వాత కూడా ఇలానే కొనసాగితే ఇక మళ్లీ కోలుకునే అవకాశమే ఉండదు. మట్టిని తిరిగి పునరుజ్జీవింపజేస్తే తప్ప. ప్రతి సంవత్సరం సరాసరి 27,000 సూక్ష్మజీవుల జాతులు అంతరించిపోతున్నట్లు సమాచారం. ఆర్ గోయింగ్ ఎక్స్టింక్ట్ పర్ ఇయర్. ప్రతి సంవత్సరం ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇలానే మరో 25 నుంచి 40 ఏళ్ల పాటు కొనసాగితే ఇక ఆ తర్వాత తిరిగి కోలుకోవడానికి మరో 150 నుంచి 200 ఏళ్లు పట్టొచ్చు. ఇప్పుడే మనం స్పందించి పాలసీల్లో మార్పులు తెచ్చి రాబోయే 10-15 ఏళ్లలో కార్యాచరణ ప్రారంభిస్తే 25 ఏళ్లలో ఇప్పుడున్న పరిస్థితిని మార్చగలం. దీన్ని మనం మన తరం పట్ల, ఇంకా భావితరాల పట్ల విధిగా నిర్వర్తించాల్సిన ప్రాథమిక బాధ్యత అని నేను భావిస్తున్నాను. మీరేమంటారు?